OTS no vetrekistu, Vijayanagaram collectorate vada, pedda sankhyalo tarani vachina TDP karyakartalu, nirasana teliparu. OTS vasulu, pedala medalaku uritallu antu ninadalu chesaru. Vache ennikallo TDP adhikaramloki ravadam kayamani, evaru OTS kattoddani, netalu bharosa icharu. Ninipai marinta samacharanni ma pratinidhi Sriram andistaru. రాష్ట్రాన్ని ఏదో ఒకలాగా నడిపించడం కోసం ఆయన ఏం చేస్తున్నాడంటే పేదవాడి మీద పడి వాళ్ళ రక్తం పీల్చుకుంటున్నాడు. వచ్చిన రోజు నుంచి మనం చూసుకున్నట్లయితే ప్రతి రేటు పెంచుకుంటే పోయాడు. మా జోబిల్లో నుంచే డబ్బులు లాక్కుంటా ముందుకెళ్తా ఉన్నాడు. అన్ని రేట్లు చూడండి, నిత్యావసర సరుకుల ధరలు పెంచారు, సిమెంట్ ధరలు పెంచారు, ఇసుక ధరలు పెంచారు, మద్యం ధరలు పెంచారు. ఈ రకంగా రాష్ట్రాన్ని పరిపాలించాలని చెప్పి అనుకుంటా ఉన్నాడు. ఇప్పుడు చివరిగా ఎంత దారుణంగా ఉందంటే రాష్ట్రం పరిస్థితి, ఇంకో 2-3 నెలలు ఆగితే జీతాలు కూడా ఇచ్చుకోలేని పరిస్థితి ఉంది, దివాలా తీసే పరిస్థితి ఉంది. ఇటువంటి అప్పుడు కొత్త కొత్త మార్గాలని ఎంచుకుని ప్రజల దగ్గర నుంచే డబ్బులు కలెక్షన్ అనమాట. ఆయన కేడీ కదండి, అందుకోసం అని చెప్పి ప్రజల దగ్గర నుంచే డబ్బులు కలెక్షన్. ఎప్పుడో 1983లో కట్టించుకుని ఇల్లు, 95లో కట్టించుకున్న ఇల్లు, 2000లో కట్టించుకున్న ఇల్లు, ఈరోజు ఎవరండి జగన్మోహన్ రెడ్డి వచ్చి 10,000 రూపాయలు అడగడానికి? దీని మీద తెలుగుదేశం పార్టీ జిల్లా మొత్తం మీద నుంచి వచ్చింది, జిల్లా మొత్తం మీద నుంచి శ్రేణులు కదిలొచ్చి దీని మీద ముక్త కంఠంతో దీన్ని ఖండిస్తా, దీన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు కలెక్టర్ గారి దగ్గరికి రావడం అనేది జరిగింది. సార్, ముఖ్యంగా మీరు చెప్పండి, ఏదైతే పేదవాళ్ళ దగ్గర నుంచి ప్రభుత్వం వసూలు చేస్తుంది, అయితే గవర్నమెంట్ టీడీపీ అధికారులకు వచ్చిన తర్వాత అవన్నీ కూడా క్యాన్సిల్ చేసి ఉచితంగా ఇళ్ల నిర్మాణం చేపడ ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తా అంటున్నారు, అయితే ఇప్పటివరకు పేదలు కట్టుకున్న డబ్బులు ఏమైనా తిరిగి వచ్చే అవకాశం ఉన్న అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా అనండి. ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి గారు రివర్స్ పరిపాలన అని చెప్పి అంతా ప్రతిదీ రివర్స్లోనే చేస్తూ ఉన్నారు. ఓటీఎస్ వ్యవస్థ అన్నది అది న్యాయ దీనికి కూడా సూత్రాలకు కూడా సహజ సూత్రాలకు కూడా విరుద్ధం అది. ఎందుకంటే గవర్నమెంట్ శాంక్షన్ చేసింది, ఆల్రెడీ రాజముద్ర ఉంది, గవర్నమెంట్ గెజిట్ నోటిఫికేషన్లో ఉంది. ఆ ఇళ్లకి ఈరోజు వసూలు చేయటం అంటే ప్రజల్ని ఇంతకన్నా మోసం చేసి దగా చేసే ప్రభుత్వం ఇంకేది ఉండదు. ఖచ్చితంగా ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేయటమే కాకుండా ఏదైతే ఈ ప్రభుత్వం ఇవాళ అక్రమంగా అన్యాయంగా మరి వసూలు చేస్తుందో వాటిని తిరిగి ఇవ్వడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు. సార్, మీరు చెప్పండి, ముఖ్యంగా జిల్లాలో కొన్ని కాన్షన్స్లో మాత్రమే ఒక ఓటీఎస్ పైన టీడీపీ పోరాటం చేస్తుంది, కొన్ని కాన్షన్స్లో చేయట్లేదు, అట్లా ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? ఇంకా ఈరోజు ఓటీఎస్ మీద 175 నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం శ్రేణులు ఉద్యమాలు చేస్తూ ఉన్నాయి. ఉద్యమాలు చేయడమే కాకుండా మా నాయకుడు, మా జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం నుంచి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఓటీఎస్ మన ప్రభుత్వంలో రాగానే ఓటీఎస్ రద్దు చేయడమే కాకుండా పేదవాళ్ళందరికీ వాళ్ళ ఇంటి మీద హక్కు ఇచ్చే కార్యక్రమం కూడా చేపడతామని చెప్పిన పిమ్మట ఈరోజు మా కార్యకర్తలందరూ ఎవరైతే ఈ ఓటీఎస్ కట్టండి అని చెప్పి లబ్ధిదారుల మీద ఒత్తిడి చేస్తున్నారో వాళ్ళందరికీ అండగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అన్ని గ్రామాల్లో ఉండడమే కాకుండా వాళ్ళకి భరోసా ఇస్తూ ఒకటే చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ ఓటీఎస్ అనేది లేకుండా చేసి మీ గృహాలను మీకు అందజేస్తాము, ఇది చంద్రబాబు నాయుడు గారు మాటని కార్యకర్తలు అందరూ కూడా పేద ప్రజలు చెప్తున్నారని మీ ద్వారా అందరికీ తెలియజేసుకుంటుంది. పెద్ద ఎత్తున వేలాది మంది కార్యకర్తలతో ఈరోజు విజయనగరం కలెక్టరేట్ అయితే ముట్టడించే ప్రయత్నం అయితే కనబడుతుంది. అనంతరం కూడా కలెక్టరేట్కి విజయనగరం కలెక్టర్ సంబంధించి సూర్యకుమార్కి ఈరోజు లెటర్ కూడా అందించడం జరిగింది. ఓటీఎస్ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని పేదల నుంచి రక్షించాలని కోరుతూ ఈరోజు టీడీపీ పెద్ద ఎత్తున కార్యక్రమం చేసే పరిస్థితి కనబడుతుంది. ఇది ఇక్కడ నుంచి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కరీంతో శ్రీరామ్, TV5 న్యూస్, విజయనగరం నుండి.